ఇన్స్ చెప్పడం తప్పించి ఐఆర్ఎస్ లో నీ కరెక్ట్ రాలేదయ్యా అంటే మరి అట్లా రానటువంటి ఇప్పుడు ఎవరు విశాఖపట్నం శ్రీభారత్కి వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడుకి వస్తుంది కుప్పంలో బాలయ్యకి వస్తుంది ఒప్పుకుంటా లోకేష్కి వస్తుంది ఒప్పుకుంటా శ్రీభారత్కి అయితే రాదే ఆ లెక్క చూసుకుంటే మరి ఎట్లా ఇచ్చారు అక్కడ దాంతో పోల్చుకుంటే బీజేపీకి ఇవ్వాలా తెలుగుదేశం చేయాలని అడగండి అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే బీజేపీకి అని అయ్యగలో ఉన్నటువంటి వాళ్ళు 170 మంది చెప్తారు కాబట్టి మరి ఎట్లా ఇచ్చారు అక్కడ లేదు దేవినేని ఉమాకి కాకుండా వసంత కృష్ణ ప్రసాద్ కి ఏమని ఏ యాదవ్ చెప్తాడు ఐవీఆర్ఎస్ కాల్లో అక్కడ బేసిక్ గా అందులో బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం తరఫున అంటే ఎట్లా చెప్తారు సరే గెలవడానికి అవకాశాలు ఉంటాయి అది వేరు బట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు నువ్వు ఒకళ్ళని తీసేయాలనుకున్నటువంటి సందర్భంలో ఈ లెక్క చెప్తున్నాడు కానీ ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకుంది తర్వాత వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సినారియో మారుతుందా అందుకని మళ్ళీ రెండోసారి సర్వే చేయించుకొని ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి కాబట్టి మార్పులకు శ్రీకారం చుట్టింది అట్లేం లేదు ఇప్పుడు ఏంటంటే డబ్బులు లెక్కలు చూసుకుంటున్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి వచ్చింది 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయడానికి అవకాశాలు తగ్గిపోయినాయి ఆ టైంలో పూర్తిగా తన అకౌంట్స్ అన్ని స్తంభించిపోయి ఉండటం బయట నుంచి వచ్చినటువంటి డబ్బులు వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి క్యాష్ సమకూర్చగలిగింది 100 రూపాయలు అవసరమైన చోట 30 సమకూర్చగలిగాయి సేమ్ టైం ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇవ్వడానికి వాళ్ళందరూ ఏంటి నువ్వు ఎంత ఖర్చు పెడతావు అంటే నేను 20 పెడతాను నేను 30 పెడతాను నేను 40 పెడతానని చెప్పిన వాళ్ళు